ఎవరు అలర్ట్ చేయకుండా గదిలోకి వెళ్లి చదువుకోవాలి ఓకే సరే నువ్వులా సొంత మనిషిలా ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తున్నట్టుందమ్మా ఆ లోటు తీర్చుకోవాలని నా ఆశండి నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా మీరు ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది హలో నేను గొర్రెని చచ్చి గొర్రెల సూర్యని బాబు బయలుదేరుతున్నారా నేను రావట్లేదు అదేంటి బాబు మీ కూతురు పెద్ద ఎస్టీడీ బూతని దానికి ఎన్నో సెల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయని బీబీసీ వాళ్ళు చెప్పారు అందుకే మీ ల్యాండ్ లైన్ డిస్కనెక్ట్ చేస్తున్నా బాబు అంత మాట అనకండి నా కూతురు నిప్పు ఆ నిప్పేదో నీ కొంపలోనే పెట్టుకో నా కొంపకి పెట్టకు ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ ద కస్టమర్ ది కస్టమర్ ఇస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 100 ఇయర్స్ నమస్తే భారత్ సంచార్ నిగమం లిమిటెడ్ గుడ్ బై జరిగిందంతా మన మంచికే అవునండి చెప్పుడు మాటలు విని అనుమానించిన వాడు రేపు పెళ్ళైతే ప్రతి క్షణం అనుమానంతో మనశాంతి లేకుండా చేస్తాడు అలాంటి అనుమాన పక్షిని చేసుకోపోవటమే బెటర్ మిమ్మల్ని చేసుకునే అదృష్టవంతుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు అందుకే ఇది క్యాన్సిల్ అయిపోయింది బాధపడకండి కోక్ స్టాక్ ఎంత ఉంది 24/7 నన్ను క్షమించండి సార్ దేనికి మీకు కనీసం దన్నం కూడా పెట్టలేకపోతున్నాను దాందే ఉంది గానీ నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావు అక్కడ మీరు లేరు నాకు పని లేదు ఖాళీగా ఉంటే ఇష్టాలకి పని చేస్తున్నాను అయినా ఏ పని అయితే ఏంటి సార్ ఈ ఫ్యాక్టరీ నాది నీదా నాది మీదే సార్ మీరంటే ఎవరు ఏమీ రావు కాదు నా దేవుడు నా దేవుడు ఏదైనా నా సెంటిమెంట్ నీకన్నీ డౌట్స్ ఇప్పుడు దేవుడి గుడిలో పూజారు ఉంటాడు అంత మాత్రాన గుడి పూజారు అయిపోతుందా విన్నావా రా ఇక్కడేం చేస్తున్నావమ్మా ఎవరో బాటిల్స్ పగిలి కొట్టేశారు సార్ గాజు బుంకులు ఎత్తుతున్నాను ఆ స్వీపర్ని పిలిచి ఎత్తించొచ్చుగా నేను స్వీపర్ని పిలిచి లోపల నా దేవుడి రావచ్చు తొక్కొచ్చు అవి గుచ్చుకోవచ్చు సెప్టిక్ అవ్వచ్చు కాలు తీసేయచ్చు మనలో మనమాట ఆయన ఇటు వస్తున్నాడని తెలిసి గాజు బుంకులు ఇక్కడ పడేసి ఊడుస్తున్నావు కదా ఆ ట్రైలర్ బాటిల్ తీసి నేనే పగిలి కొట్టాను గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముతున్నావు ఏదో ఒక రోజున ఆడిని కసక్కనేసేస్తాడు చే వాడి మంచితనం చూసి నీకు అసూయ కుళ్ళు ఆ కుర్రాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు కనపట్లా కనపడుతూనే ఉంది అదిగో అలా చూడండి మిస్టర్ పరశురామ్ ఇట్రా దేవుడు గారు నువ్వు పని ఎగ్గొట్టింది కాకుండా వాళ్ళ పని కూడా చెరగొట్టి అసూ కొడుతున్నావా లైన్ లో పెడుతున్నట్టున్నాడు చిచి అలాంటిది ఏమి లేదు సార్ మన డ్రింక్ సేల్స్ ఎలా పెంచాలో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను సేల్స్ గురించా అవును సార్ ఏ ప్రోడక్ట్ అయినా లేడీస్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నా ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్ తోనో భర్తతోనో సినిమాకి వెళ్తాను అనుకోండి వాడి ఇంటర్వెల్లో ఉండు కూల్ డ్రింక్ తెస్తానంటాడు ఎందుకండి 5 రూపాయలు వేస్ట్ అంటారు అదే మన బాటిల్ మూత మీద 5 బొట్టిస్టిక్లు అంటించాం అనుకోండి ఫ్రీగా వచ్చేస్తానని ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల 5 తెప్పేసింది తాగుతారు సార్ కరెక్టే అయ్యా ఈ ఐడియా చాలా బాగుంది దీన్ని వెంటనే అమలు చేయాలి నిన్ను రేపటి నుంచి ఆఫీస్ బాయ్గా తీసేస్తున్నాను సార్ దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేస్తే ఎందుకు పనికిరాను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జీతం కూడా ఒక 5000 ఎక్కువ తీసుకో థ్యాంక్ యూ సార్ నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా 2 నెలలు నీకు ఇస్తా ఆ 420 గాడికి ఉద్యోగం ఇవ్వడమే తప్పు అది చాలా అన్నట్టు ప్రమోషన్ కూడా ఇస్తావా అబ్బా ఏంట్రా నీ గోళ మాట్లాడితే ఆ కుర్రాడి పడి ఏడుస్తావు నేనే అడవడం కాదు ఏదో రోజు ఆ చేతిలో దెబ్బైపోయి గొక్కెట్ నువ్వే ఏడుస్తావు వాడు నేను చాలా తెలివిగా పడేస్తున్నాడు లేదు నేను వాడిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు చాలా మార్పు వచ్చింది పాతికి వేలిస్తాను అయితే బలకం దూరు ఇప్పుడే రుజువు చేస్తాను సరే మిస్టర్ పరశురామ్ కమ్ టు చైర్మన్ ఛాంబర్ ఏంటి సార్ బాసు బయట పోయాడు రా కూర్చో కబుర్లు చెప్పుకుందాం నా దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా వాళ్ళు లేడు కదటయ్యా దేవుడు లేని చోటు అంటూ ఉండదండి నా గుండెల్లో ఉండొచ్చు మీ గుండీలో ఉండొచ్చు లేకపోతే బల కింద ఉండొచ్చు
చూసారా ఈ వాష్లో ఉండొచ్చు ఈ బోర్డులో ఉండొచ్చు ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు అయితే చూడలేదు అందుకెలడు ఇందులేడని తను ఉన్నప్పుడు ఎలాగో బుర్రిడింగ్ చేస్తున్నావు లేనప్పుడు కూడా ఎందుకు బుర్రిడింగ్ చేయటం ఏంటి సార్ ఆయన నాకు శ్రీడి షాయిబాబు ఆడు బాబాయ్ అంటే బాబా గుడిదారి బ్యాగర్ లా ఉంటాడు సారీ మిమ్మల్ని ఒకటి పీకుతా అబ్బా ఇంకోసారి నా దేవుడి గురించి చులకనగా మాట్లాడితే నువ్వు కారేసుకు వస్తున్నప్పుడు లారీతో గుద్దు చంపేస్తా అది కాదయ్యా బంగారం లాంటి కుర్రోడివి నీకు తన కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఏంటి రోగం ఆశ కూడా అద్దు ఉండాలి ఆ మహాన్ భావుడి కల్లుడే అదృష్టం అర్హత నాకు లేవు ఆ దేవుడి కూతురుని ప్రేమించి ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను అందుకే ఆయన సేవలు చేసుకుంటూ ఆ తప్పులో కనీసం 50% కవర్ చేసుకుందామని ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంటే నువ్వు తను సిన్సియర్ గా ప్రేమించడం లేదన్నమాట తను నా ప్రాణం నా బ్లడ్ అంతా తనే ఉంది అప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఆడు ఒప్పుకోడనా ఏదో మాయ మాటలు చెప్పి లేపు పో కాదంటే రేప్ చేసే అప్పుడు చచ్చినట్టు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు ఒకసారి చేయవదులుతారా ఈసారి స్ట్రాంగ్ వాడు పీకుతానే ఆ దేవుడి దగ్గర పూజారి ఉంటూ కర్పూరం అంటించాల్సి నువ్వు కంపలు అంటిస్తావా మేఘలు గొప్ప అని పిల్లాడాలి నా దేవుడికి దేవుడు లాంటి ఎల్లుడు రావాలి అదే నా లేటెస్ట్ అంబిషన్ తప్పకా ఆ కన్నీళ్ళేంటి నన్ను కొట్టాడనా నిన్ను తొక్కాడనా నా డ్రైవర్ తిట్టాడని పాతికేళ్ళ నుంచి ఉన్నా నువ్వెప్పుడైనా నన్ను దేవుడు అన్నావురా మనసంటే అదిరా మనిషి అంటే వాడురా బుర్రిడి అంటే నువ్వురా సార్ భగవాన్ అంటే మీరేనా అవును ఒకసారి లేవరా ఒకసారి నవ్వరా కొంచెం చూడరా ఏంటి అమ్మాయితో కలిపి ఫోటో తీశారు ఏదైనా మర్డర్ కేసు ఇరికిస్తున్నారా లేదు బాబు తను నీ ఫ్యాన్ ఏసీ ఫ్రిడ్జ్ నా జన్మ ధన్యమైంది సార్ ఎందుకు మీతో ఫోటో తీయించుకున్నందుకు నేనేమైనా సచిన్ టెండూల్కర్ నా షారూక్ ఖాన్ నా వాళ్ళకంటే మీరే గొప్ప సార్ ఎందులో పెళ్లి చేసుకోవడంలో కొంచెం ఒక లైన్ లో స్టోరీ చెప్తారా ఎక్స్క్యూజ్ మీ మీరు పెళ్లి చేసుకోబోతున్న ప్రభావతికి ఇప్పటికీ 56 సంవత్సరాలు వచ్చాయి 57 ఓ రీసెంట్లీ వన్ ఇస్ కమింగ్ నో ఐ ఫర్గట్ సారీ డా అందులో ఒక్కటి కూడా సెటిల్ కాలేదు రీజన్ ఐ విల్ టెల్ యు షీ ఇస్ 97 టు 99 వరకు బాస్ డికే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది అక్కడ బాస్ అయిన బోసు ఈ ప్రభావతి పర్సనాలిటీ చూసి గాడ్ కేడో ఉద్యోగం నిలబడాలంటే పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమని ఆమె సరెండర్ అయింది 2 ఇయర్స్ ఆ తర్వాత మోజీ తీరిన బోసు జాబ్ నుంచి గెట్ అవుట్ చేసేసాడు తర్వాత 2000 నుంచి 2002 వరకు హోటల్ రోజ్ గార్డెన్ లో రిసెప్షనిస్ట్ గా చేరింది అక్కడ కుర్ర ఎండి మీ కాబోయే వైఫ్ ని చూసి పిచ్చెక్కిపోయి ప్రేమించానన్నాడు పొంగిపోయింది పెళ్లి చేసుకుంటానన్నాడు లొంగిపోయింది రీసెంట్ గా ద గ్రేట్ మిస్టర్ ఏవి రావు దగ్గర పీయగా ఓ 6 నెలలు చేసి ఆయన కూడా లొంగిపోయిందా అబ్సల్యూట్లీ ఆర్యా బాగా క్యాచ్ చేశారు అటువంటి అమ్మాయిని ఎవరు చేసుకోరు అని టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చినా మీరు కిలోమీటర్ అంతా విశాల హృదయంతో ఫ్రంట్ కొచ్చారండి రండి కూర్చోండి అమ్మా ప్రభావతి టిఫిన్ తీసురా ఏం చేస్తుంటారు మీరు ఆర్టీసీలో పిఆర్ఓగా చేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా కూతురు సంపాదించుకొస్తుంటే కూర్చుని తింటున్నారన్నమాట ఈఎంఐయే కదా పెళ్లి కూతురు అవునండి కూర్చోమ్మా ఇప్పటి వరకు పెళ్ళెందుకు కాలేదు మొన్నటిదాకా పెద్దమ్మాయి దాని పిల్లలు కూడా దీని సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు అంతేనా ఇన్నాళ్ళు మొగుడు అవసరం రాక మీరు బోస్ డికే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారా చేశాను అయితే నిజమేనన్నమాట రోజ్ గార్డెన్ హోటల్లో చేశాను అది నిజమే ఏవి రావు దగ్గర కూడా చేశాను అయితే వాళ్ళు చెప్పింది 100% నిజం అన్నమాట నా దగ్గర కూడా మంచి పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది చేస్తావా అదేంటండి పెళ్లి చూపులకు వచ్చి ఉద్యోగం చేస్తావా అంటారు నేను సంసారం చేసే మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వ్యభిచారం చేసే పిల్లని కాదు ఏంటి మీరు మాట్లాడేది నిజం రా ఊరంతా రంక మొగుళ్ళు దీనికి పెళ్లి ఎందుకురా కూతురు పెద్ద పతివ్రత అనుకుంటావా ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను అవుట్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ నీ మెడలో తాళి కట్టి పెడతాను అని అంటాననుకుంటావా ఐఎమ్ గెటింగ్ అవుట్ నోటికొచ్చినట్టు వాగుతున్నాడు వెధవ తప్పు వీడిది కాదు దీనికంతటికి కారణం ఎవరు నాకిప్పుడు అర్థమైంది హలో ప్రభావతి ఏమిటి ఇలా వచ్చావు
ఇలా రావాలనేగా నువ్వు కోరుకున్నా నేనా నేను కోరుకోవడం ఏంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు వచ్చిన సంబంధాలని చెడగొట్టేసి నన్ను దక్కించుకోవాలనేగా నీ ప్లాన్ ఏమిటి నువ్వు మాట్లాడేది నీకు వచ్చిన సంబంధాలు నేను ఎందుకు చెడగొడతాను నటించకు నువ్వెన్ని చేసినా నేను మాత్రం నిన్ను చేసుకోను అవసరమైతే జీవితాంతం తనిగానే ఉండిపోతాను గానీ నీకు మాత్రం లొంగను ఆంటీ ఏంటి మీరు మాట్లాడేది నేను నీకు ఆంటీ ఏంటా దొంగవదవా నేను దొంగవదవని కానీ అంకుల్ మాత్రం దేవుడు ఆంటీ ఇదిగో ఇంకోసారి ఆంటీ అన్నావంటే అనలేక కానీ నువ్వు బావని అక్క బావా ఆ సారీ బాస్ ని అపార్థం చేసుకున్నా ఇప్పుడు దాకా తోకర్తో మీడియట్ చేయించావు ఇప్పుడు వీడిని పట్టుకున్నావు బ్రోకర్గా నీది మనిషి జమ్మే అయితే ఇంకోసారి నా జోలికి రావద్దు అవసరం అయితే ఆడదాన్న విషయం కూడా మర్చిపోయి ఎంతకైనా తగిస్తాను నన్ను చెమిచిట్టాడు ఏంటిది లే 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 ఇదంతా నా వల్లే జరిగింది ఆ రోజు నీ తాగి వాగకపోతే ఇప్పటికి మీ పెళ్లి జరిగేది జరిగేది జరిగింది ఏదో జరిగిపోయింది వదిలే మీ మీద ఇంత మచ్చపడ్డాక అర్జెంట్ గా రింగ్స్ తస్లీం చేయాల్సిందే అంటే ఏం చేయాలి ఆవిడకి మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి అప్పుడు నా దృష్టిలోనే కాదు ఆవిడ దృష్టిలో కూడా మీరు దేవుడు అవుతారు సార్ దేవుడు అవుతారు